हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स नैन लाइव डिस्कनेक्ट चेयल्स फ्रेंड्स एंकंटे नेटवर्क इश्यूस उड़ा सो हेवी रेनफा इकड़ ओके सो दट द रीजन अंड मोर ओवर नैन कोई स्टाक्स डिस्कस सो मैं लाइव सो थ्री फोर स्टाक्स नीतमाटा वाटी अंड सैक्टर्स ये सैक्टर्स मन की स्ट्रांग अने दागरी नैन माटा की ट्रई चाहान ओके सो अंदकन ची वीडियो चयन जरूरत सपरेट सो दटे ने चालो अभी मिस అవకుండా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే అండ్ ఎనీవే మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోతాను ఫస్ట్ సెక్టర్స్ గురించి మాట్లాడతాను ఓకే ఆల్రెడీ నేను మీ టైం కొంత వేస్ట్ చేశాను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ ఫాస్ట్గా సెక్టర్స్ గురించి మాట్లాడతాను ఫస్ట్ రియాలిటీ సెక్టర్ ఫ్రెండ్స్ ఓకే సో రియాలిటీ సెక్టర్లో లాస్ట్ మనకి కొద్దిగా ఏం కనిపిస్తుంది కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది కనిపిస్తుంది ओके निफ्टी रियालिटी सेक्टर लो ऑलरेडी कुंत स्टॉक्स अने मूवमेंट इच्छाई इंदुलो नेनु मीतो डिस्कस चेस्तानु वन आर टू स्टॉक्स नेनु सेलेक्ट चेसिंदी इंदुलो नुंची कूडा ओके सो सी दिस इदी रियालिटी सेक्टर योक्क इंडेक्स सो इक्कड मीरु चूडंडी दिस इज अ गुड कंसोलिडेशन आफ्टर गुड कंसोलिडेशन सी दिस ब्रेकआउट अंडी सो इप्पुडु मनकी निन्न मनकी డైలీ చార్ట్ అండి దిస్ ఈజ్ అ డైలీ చార్ట్ ఇది మీరు తీసుకుంటే యూ కెన్ టేక్ దిస్ యాజ్ యువర్ కప్ అండ్ హ్యాండిల్గా తీసుకోవచ్చు ఓకే సో మూవింగ్ యావరేజెస్ యూస్ చేస్తాను అంటే మూవింగ్ యావరేజెస్ యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఓకే సో జనరల్గా ఫర్ డైలీ చార్ట్స్ ఐ విల్ ప్రిఫర్ ఓకే సో ట్రెండ్ ఏంటో ఐడెంటిఫై చేయడానికి ఐ విల్ ప్రిఫర్ 50 అండ్ 200 ఎక్స్పోనెన్షియల్స్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ 50 అండ్ దిస్ ఈజ్ యువర్ 200 ఓకే అండి రైట్ సో 200 దగ్గర స్టాక్ అనేది ఇప్పుడు ఉంది సో దట్ ఈస్ వాట్ వై వాట్ ఐ వాంట్ టు షో యూ అందుకనే ఇది ప్లాట్ చేశాను 200 దగ్గర ఇప్పుడు ఇక్కడ మేబీ రెసిస్టెన్స్ అనిపిస్తుంది బట్ స్టాక్స్లో స్ట్రెంగ్త్ చూస్తే కనుక హ్యూజ్ స్ట్రెంగ్త్ అనేది స్టాక్స్లో ఉంది ఓకే సో దిస్ ఇస్ ద రీజన్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో ఉంది అండ్ దిస్ ఈజ్ అ గుడ్ ప్యాటర్న్ నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాను దిస్ ఈజ్ యువర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అండి ఫస్ట్ స్టాక్ ఇప్పుడే బ్రేక్అవుట్ అవుతుంది ఇంకా కంప్లీట్ బ్రేక్అవుట్ కొంతమంది మూవింగ్ యావరేజ్ అబో అయితే బాగుంటుంది సో ఇన్ దట్ కేస్ 225-226 ఓకే మీకు బ్రేక్అవుట్ లెవెల్స్ అండ్ మనం ఇందులో చూసినట్లయితే 245 నుంచి మనకి 260 లెవెల్స్ కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంది సో రియాలిటీ సెక్టర్ ఈజ్ లుకింగ్ గుడ్ అండి సో ఇది గుర్తుపెట్టుకోండి రియాలిటీ సెక్టర్ ఇందులో నేను వన్ ఆర్ టూ స్టాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను విచ్ ఆర్ లుకింగ్ గుడ్ ఫర్ మీ నెక్స్ట్ వచ్చేసి మీడియా అండి మీడియా ఆల్రెడీ నేను మీతో పోస్ట్ షేర్ చేసుకున్నాను ఓకే మీడియా నిఫ్టీ మీడియా నేను మీకు చూపిస్తాను ఒకసారి సీ దిస్ ఈ చార్ట్ మనకి ఇది బ్రేక్అవుట్ అవుతున్నప్పుడే నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఈ క్యాండిల్ దగ్గర నేను చార్ట్ షేర్ చేశాను ఒకసారి టెలిగ్రామ్లో చూద్దాం సో దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండి ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఒకవేళ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకవేళ లింక్ మీకు దొరకలేదనుకోండి థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి సో మన ఛానల్ ఇలాగా ఉంటుంది ఓకే సో ఒకసారి ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను నిఫ్టీ మీడియా చార్ట్ వెంటనే మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాం జరిగింది ఓకే ఒకసారి మీరు ప్రీవియస్గా వెళ్ళి మన చార్ట్స్లో అక్కడ మీ ఇక్కడ చూస్తే కనుక మీకు డెఫినెట్లీ ఆ చార్ట్ కనిపిస్తుంది సీ దిస్ దిస్ ఈజ్ యువర్ నిఫ్టీ మీడియా సో బ్రేక్అవుట్ అయిన డేనే నేను మీతో షేర్ చేసుకున్నాను ఓకే సో ఈ స్టాక్ ఈ సెక్టర్లో కూడా మేబీ వన్ ఆర్ టూ స్టాక్స్ మనం డిస్కస్ చేయొచ్చు ఓకే నేను చూస్తాను ఇందులో నా వాచ్ లిస్ట్లో ఉందా లేదా ఈ స్టాక్స్ ఎనీవే ఈ రెండు సెక్టర్స్ ఓకే నెక్స్ట్ సిపిఎస్సి ఓకే సిపిఎస్సీ సెక్టర్ కూడా మనకి వెరీ గుడ్ నిఫ్టీ సిపిఎస్సీ కూడా స్ట్రాంగ్గా ఉంది సి సో 200 ఎక్స్పోనెన్షియల్ ఎగ్జాక్ట్లీ అక్కడే ఉంది బట్ మీరు ప్రైస్ యాక్షన్ బేసిస్ మీద తీసుకుంటే ఇట్ ఈస్ ఇట్ హ్యాడ్ గివెన్ ఏ బ్రేక్అవుట్ ఓకే సో ఈ త్రీ సెక్టర్స్ అండి నిఫ్టీ సిపిఎస్సీ ఆ తర్వాత నిఫ్టీ రియాలిటీ ఆ తర్వాత నిఫ్టీ మీడియా సో చూసారు కదా కనిపించిందా బ్రేక్అవుట్ సో దిస్ ఈజ్ యువర్ రేంజ్ కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు వీసీపీ వాల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ అనుకోవచ్చు సీ దిస్ ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ అండ్ వీ హ్యావ్ 200 ఎక్స్పోనెన్షియల్ కూడా సో ఈ సెక్టర్స్లో ఫోకస్ చేయండి యూ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ కంపెనీస్ ఓకే సిపిఎస్సిలో ఫస్ట్ సిపిఎస్సి నుంచి నేను ఈ స్టాక్ తీసుకున్నానండి కొచిన్ షిప్ యార్డ్ ఓకే కొచిన్ షిప్ యార్డ్ ఈజ్ వెరీ లుకింగ్ వెరీ గుడ్ అండి ఓకే సో ఎన్ఎస్సీ చార్ట్ చూద్దాం వాల్యూమ్స్ బాగుంటాయి ఓకే దిస్ ఈజ్ యువర్ కొచిన్ షిప్ యార్డ్ అండి చూడండి దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై ఓకే ఇది మీ ప్రీవియస్ హై అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ సీ చెక్ ద వాల్యూమ్స్ చెక్ చేయండి ఓకే సో వాల్యూమ్స్ కూడా వెరీ డీసెంట్ వాల్యూమ్స్ ఓకే రైట్ అండి రైట్ సో ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చూపిస్తాను దిస్ హ్యాజ్ ఎ లాంగ్ కన్సాలిడేషన్ ఓకే సో ఈ లాంగ్ కన్సాలిడేషన్ నేను మీకు ఐడెంటిఫై చేసి చూపిస్తాను సీ దిస్ కన్సాలిడేషన్ ఓకే సో ఈ కన్సాలిడేషన్ చూడండి గుడ్ కన్సాలిడేషన్ అయ్యింది తర్వాత ఇక్కడ ఈ జోన్స్ నుంచి మనకి బ్రేక్అవుట్ వచ్చింది రైట్ అండి సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ వాల్యూమ్స్ కూడా బాగున్నాయి మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఈజ్ అబోవ్
50 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ అండ్ ఇవి కూడా క్రాస్ ఓవర్స్ ఇస్తున్నాయి. ఓకే సిస్టమ్, ఇప్పుడు నేను మీకు సిస్టంలోకి తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఓకే సో నా సిస్టంలోకి తీసుకువెళ్తాను, సిస్టమ్ ఏమి ఇండికేట్ చేస్తుందో నేను మీకు చూపిస్తాను. ఓకే సో ఐ విల్ బి చేంజింగ్ సమ్ వాల్యూస్ అండి. సో ఈ సిస్టంలో యూ నీడ్ టు ఇన్పుట్ సమ్ వాల్యూస్. ఓకే ఓకే సో సి కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రకారంగా నా సిస్టమ్ ప్రకారంగా కూడా ఇట్ ఈస్ గివింగ్ ఏ బై సిగ్నల్. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, అబోవ్ జీరో వచ్చింది, బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ హియర్ ఇక్కడ కూడా అకార్డింగ్ టు మీ. ఓకే సో ఇక్కడ కూడా చూడండి రైట్. సో ఇక్కడ కూడా నాకు, నేను ఇది జూమ్ చేస్తాను, ఇక్కడ కూడా నాకు చూడండి, సో ఇట్ ఈస్ గివింగ్ మీ ఎ గుడ్ బై సిగ్నల్. ఓకే సో దట్ దిస్ ఈస్ ద రీజన్ అండి ఫస్ట్ స్టాక్. ఓకే ఆల్రెడీ కొన్ని స్టాక్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను, ఆల్రెడీ ఐఎమ్ హోల్డింగ్ సమ్ స్టాక్స్ ఏ నేను మీకు చెప్పాను. వాటితో పాటు ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో అయినా ట్రాన్స్ఫర్ చేయాలంటే, లాస్ట్ వీక్ మదర్సన్ సుమి నుంచి టీవీఎస్ ఎలా ట్రాన్స్ఫర్ చేశానో నేను మీకు చెప్పాను. ఓకే ఇన్ ద సేమ్ వే నేను ఐ విల్ ట్రై టు గో హియర్. ఓకే సో ఈ ఏవైనా నా స్టాక్స్ ఏమన్నా లగ్గార్డ్స్ లాగా అనిపిస్తుంటే, ఎక్కడైనా కన్సాలిడేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తే, దెన్ ఐ విల్ షిఫ్ట్ టు కొచిన్ షిప్ యార్డ్. ఓకే అండి సో దిస్ ఈజ్ కొచిన్ షిప్ యార్డ్ అండి. నెక్స్ట్ అండి, ఇంకా ఈ స్టాక్ మనకి బ్రేక్ అవ్వలేదు. ఓకే ఇంకా ఈ స్టాక్ మనకి బ్రేక్ అవ్వలేదు. ఫస్ట్ మీకు ప్రైస్ యాక్షన్ చూపిస్తాను. ఇందులో కొచిన్ షిప్ యార్డ్లో వీక్లీ చార్ట్ చూపించిన. ఓకే ఎనీవే గుడ్ కదా. సో చూడండి ఎనీవే హియర్. ఓకే సో ఈ దిస్ ఈజ్ యువర్ కన్సాలిడేషన్. కన్సాలిడేషన్ తర్వాత ఈ వీక్ చూడండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షో యూ. ఓకే సో ఇక్కడ నేను కన్సాలిడేషన్ చూపిస్తాను. కన్సాలిడేషన్, దిస్ ఈజ్ యువర్ కన్సాలిడేషన్. ఈ వీక్ చూడండి హౌ గుడ్ ద మూవ్ ఈజ్. ఓకే సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఎడెల్వేస్. ఓకే ఎడెల్వేస్ అండి, ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వలేదు, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సిగ్నల్ సిస్టమ్ కూడా నాకు సిగ్నల్ ఇస్తుంది, ఇంకా ఇవ్వలేదు, ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎడెల్వేస్ సి ఇక్కడ స్టాక్ ఆఫ్టర్ డీసెంట్ అప్ మూవ్. ఓకే ఆఫ్టర్ ఏ డీసెంట్ అప్ మూవ్ కొద్దిగా మనకి కన్సాలిడేట్ ఇచ్చిందండి. కన్సాలిడేషన్ ఇచ్చి ఇప్పుడు పైకి వస్తుంది. ఓకే ఐ విల్ బీ వాచింగ్ దిస్ లెవెల్స్ అండి, 82, 83, అట్లీస్ట్ 83 లెవెల్స్ నేను వాచ్ చేస్తాను. ఈ 83 అబోవ్ స్టాక్ వస్తుంటే దెన్ ఇట్ ఈస్ గుడ్ టు ఎంటర్ అండి. ఓకే సో ఆల్రెడీ చూడండి సిస్టంలో మనకి డౌ థియరీ ప్రకారం మీరు చూడండి హయ్యర్ హై హయ్యర్ లోస్ చేసుకుంటూ వెళ్తుంది. గుడ్ అప్ సైడ్ ఇచ్చింది ఆల్రెడీ ఈ స్టాక్ మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో. ఓకే సో దిస్ ఈస్ ద గుడ్ జోన్. అండ్ ఆ తర్వాత ఇక్కడ రీట్రేస్ అయింది. ఓకే సో ఈ రీట్రేస్మెంట్స్, దిస్ రీట్రేస్మెంట్స్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. అబోవ్ 83 వెళ్తే స్టాక్లో మోర్ అప్ సైడ్ ఉంటుంది. ఓకే సిస్టమ్ ఓపెన్ చేస్తాను నేను మీకు. సిస్టమ్ చూడండి 10 దగ్గర హోవర్ అవుతుంది. ఓకే ఒకవేళ 83 క్రాస్ అయితే డెఫినెట్లీ ఐ హోప్ సిస్టంలో కూడా బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే రైట్. సో సెకండ్ స్టాక్ వచ్చేసి ఎడెల్వేస్. ఓకే వీక్లీ చార్ట్స్ చూపించిన, ఒకవేళ ఇవన్నీ పొజిషన్స్ కదా, సమ్టైమ్స్ మన డెసిషన్స్లో వీక్లీ చార్ట్స్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఓకే సో దిస్ ఈజ్ అ గుడ్ మూవ్. ఇక్కడ వాల్యూమ్స్ ఇండికేట్ ఇదిగో గుడ్ మూవ్. ఆ తర్వాత కన్సాలిడేట్ అవుతుంది, దట్ ఈస్ ద రీజన్ 83 అబోవ్ స్టాక్ మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ప్రిజమ్ జాన్సన్ అండి, ప్రిజమ్ జాన్సన్. ఓకే ఈ స్టాక్ కూడా నాకు బుల్లిష్గా అనిపిస్తుంది. అండ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి నేను మీకు ఈ స్లైడ్ చూపించలేదు, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సో నేను ఏదైతే అనాలిసిస్ చేస్తున్నానో, దిస్ అనాలిసిస్లో నేను ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి, ఇది హోల్డ్ చేయండి, ఇది ఎస్ఎల్, ఇలా నేను మాట్లాడట్లేదండి. క్లియర్గా ఈ స్టాక్ని ఎందుకు సెలెక్ట్ చేశాను, ఓకే స్టాక్ ఏ సెక్టర్స్ బజ్జింగ్లో ఉన్నాయి, ఈ స్టాక్స్ యొక్క అనాలిసిస్ నేను కంప్లీట్గా మీకు చెప్తున్నాను. ఓకే సో ఆ తర్వాత ఆ సార్ ఎడెల్వేస్లో ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే కొచిన్ షిప్ యార్డ్లో ఎంటర్ అవ్వచ్చా, ఇవన్నీ తర్వాత క్వశ్చన్స్, ఇలాంటి కామెంట్స్కి నేను రిప్లై అవ్వను. ఎందుకు అంటే ఆల్రెడీ ఐఎమ్ టేకింగ్ హ్యూజ్ పెయిన్ అండ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, దట్స్ ఇట్. మళ్ళీ కామెంట్స్లో నేను మీకు రిప్లై ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దెన్ లీవ్ ఇట్. ఇంత ఎక్స్ప్లెనేషన్ తర్వాత కూడా అర్థం కాకపోతే దెన్ ఇట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, ఇది మీకు సరిపడదు. ఓకే సో మళ్ళీ అందులో ఎంటర్ అవ్వచ్చా, ఇందులో ఎంటర్ అవ్వచ్చా, ఇలాంటి క్వశ్చన్స్కి నేను ముందుగానే చెప్తున్నాను, నేను మీకు ఆన్సర్ ఇవ్వను. ఓకే సో ఇట్ ఈస్ అప్ టు యూ, మీరు డిజ్లైక్ చేసుకుంటారో లేకపోతే యూ లీవ్ ద ఛానల్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు ఏం దొరుకుతుందో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఛానల్లో మీరు నేర్చుకోవాలి అంటే కనుక ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అలా కాకుండా షార్ట్కట్స్ కోసం వచ్చినట్లయితే ఈ ఛానల్ మీకు అస్సలు ఉపయోగపడదు. ఓకే రైట్. సో ఐఎమ్ క్లియర్ కదా. అండ్ అగైన్ ఇంకొకసారి చూపిస్తున్నాను, నా వ్యూస్ 100% రాంగ్ అవ్వచ్చు, నేను చాలాసార్లు రాంగ్ అయ్యాను, నా అనాలిసిస్ అనేది చాలాసార్లు ఫెయిల్ అయ్యింది. ఓకే ఐ మే బి 100% రాంగ్. సో మీ అనాలిసిస్ మీద వెళ్ళండి. సో ఇక్కడ ఏంటంటే మీకు లెర్నింగ్ అనేది దొరుకుతుంది. సో ఈ లెర్నింగ్ అనేది చాలామంది చెప్తున్నారు నాకు, ఐ విల్ రిసీవ్ హ్యూజ్ కామెంట్స్.
సార్ ఇలాగా లర్నింగ్ ఎవరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని. సో దట్ ఈస్ ద రీజన్ నాకు తెలిసిన అనాలిసిస్, నేను టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్తో షేర్ చేసుకునే అనాలిసిస్ నేను మీ ముందు ఉంచుతున్నాను. ఓకే, సో ఇట్ ఈస్ అప్ టు యూ టు టేక్ ఇట్ ఆర్ నాట్. మీకు వదిలేశాను, అది మీరు పాజిటివ్గా తీసుకుంటారు నెగిటివ్గా తీసుకుంటారు, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో ఐడియల్ వైస్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏ స్టాక్ అండి మనం మాట్లాడుతుంది? ప్రిజం. దిస్ స్టాక్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫర్ మీ. సీ ద రీజన్స్, ఎందుకో రీజన్స్ చెప్తాను మీకు. సీ దిస్, ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఏ బ్రేక్అవుట్. బట్ ఇక్కడ మీకు సార్ నాకు రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్గా ఉంటుందా ఉండదా, ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో మీరు రిస్క్ రివార్డ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మూవింగ్ యావరేజెస్ ఒకసారి నేను ప్లాట్ చేస్తానండి, చూద్దాం మూవింగ్ యావరేజెస్ ఎలా ఉన్నాయో. ఇట్ ఈస్ ఓకే, సో సార్ నేను సిస్టమ్ డిజేబుల్ చేస్తాను, సిస్టమ్ ఆన్ అయ్యింది, దట్ ఈస్ ద రీజన్ మోర్ నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ రాకపోవచ్చు మనకి. ఓకే, ఓకే, 200 ఎక్స్పోనెన్షియల్ జనరల్గా ఇవి వాడతానండి నేను. ఓకే, సో ఎందుకు ఏంటి అంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఓకే, సో దట్ ఈస్ దట్ రీజన్ నేను ఇవి వాడతాను. చూడండి, స్టాక్ హ్యాడ్ టేకెన్ ఏ వెరీ గుడ్ ఇది, ఇవన్నీ నేను చూస్తానండి. స్టాక్ హ్యాడ్ టేకెన్ ఏ వెరీ గుడ్ సపోర్ట్ అరౌండ్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. నౌ ఇట్ హ్యాస్ కాస్డ్, ఇప్పుడు ఈ స్టాక్ 200 ఎక్స్పోనెన్షియల్ని క్రాస్ చేసింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా 200 ఎక్స్పోనెన్షియల్ దగ్గరే రిట్రేస్ అయింది, బట్ ఈ టైమ్ ఈసారి మనకి ఇక్కడ క్రాస్ చేసింది. ఓకే, సో ఎనీవేర్ అరౌండ్ 55, ఓకే, 54-55 లెవెల్స్ వస్తే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ టు గో లాంగ్. ఓకే, సో స్టాప్ లాసెస్ అనేవి మీ రిస్క్ రివార్డ్స్. ఓకే, 47 లెవెల్స్ ఆర్ 46 లెవెల్స్ మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఓకే అండి, టార్గెట్స్ మీరు మంచి టార్గెట్ 70 లెవెల్స్ వరకైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్లో కూడా ఈ స్టాక్ నాకు బుల్లిష్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో సిస్టమ్ ప్రకారంగా స్టాక్ ఒకసారి నేను సిస్టమ్ ఆన్ చేస్తాను. సో సిస్టమ్ ప్రకారంగా చూద్దాం, స్టాక్ అబౌవ్ జీరోకి వస్తుంది. ఓకే, సో జీరోకి వస్తుంది, చూడండి, జీరో ఇట్ ఈస్ అప్రోచింగ్ టువర్డ్స్ జీరో. ఓకే, సో సిస్టమ్ పరంగా కూడా ఇట్ ఈస్ గుడ్. ఓకే, ప్రిజమ్ జాన్సన్ చెప్పాను, ఎడెల్వేస్ చెప్పాను, కొచిన్ షిప్ యార్డ్ చెప్పాను, ఇక్కడ టూ మోర్ కంపెనీస్ నేను మాట్లాడతాను. ఈ రెండు కూడా రియాలిటీ సెక్టర్ నుంచి, సన్టెక్ రియాలిటీ అండి ఇవి. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్ ఇప్పుడు మీరు నేను మీకు షేర్ చేసే చార్ట్స్ అన్నీ కూడా మోస్ట్లీ స్టూడెంట్స్ చేసిన చార్ట్సేనండి, స్టూడెంట్స్ యొక్క అనాలిసిస్. ఎందుకంటే సెక్టర్స్ ఏ సెక్టర్స్లో బాగున్నాయి, ఇక్కడ సన్టెక్ రియాలిటీ మీరు చూసినట్లయితే సన్టెక్ రియాలిటీ అండ్ ఫీనిక్స్ మిల్స్ అండి రెండోది. ఈ రెండు కూడా మనకి, ఫీనిక్స్ మిల్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ అండి. ఓకే, ఫీనిక్స్ మిల్స్ ఈ రెండు కూడా మనకి సిస్టంలో ఇండికేట్ చేయట్లేదండి, ఇంకా సిస్టంలో ఇండికేట్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ నేను సిస్టమ్ డిజేబుల్ చేస్తాను. బట్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ప్రైస్ యాక్షన్ కదా. సో ఫీనిక్స్ మిల్స్ చూడండి. అండ్ ఈ స్టాక్స్ నేను సెలెక్ట్ చేశానండి, సెక్టర్స్ సిపిఎస్సి వాళ్ళకి ఇచ్చాను, సిపిఎస్సి ఆ తర్వాత రియాలిటీ ఆ తర్వాత మీడియా, వీటిల్లో స్ట్రాంగ్ స్టాక్స్ మీరే సెలెక్ట్ చేయమని. సో దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ ఆర్ సెలెక్టెడ్ బై మై స్టూడెంట్స్ అండి. సో సీ వెరీ గుడ్ కన్సాలిడేషన్, సీ దిస్ బ్రేక్అవుట్ అండి, మీకు ఇక్కడ బ్రేక్అవుట్ చూడండి. అండ్ అగైన్ మూవింగ్ యావరేజెస్ అప్లై చేస్తాను. ఓకే, సో సారీ నేను మీ లాట్ ఆఫ్ టైం తీసుకుంటున్నాను, లాట్ ఆఫ్ టైం. సో 50, సో కీప్ కామెంటింగ్ అండి, మీకు ఛానల్లో నచ్చినవి నచ్చినవి ఎనీథింగ్ కీప్ కామెంటింగ్. 300 ఎక్స్పోనెన్షియల్ అబౌవ్ స్టాక్ మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. స్టాక్ మీరు ఒకటి చూడండి, దిస్ స్టాక్ హ్యాస్ కన్సాలిడేటెడ్ అరౌండ్ 5. మీరు చూడండి, ఇంకా ఏమీ ట్రెండ్ లైన్స్ అవసరం లేదు, మూవింగ్ యావరేజెస్ మధ్యలోనే స్టాక్ కన్సాలిడేట్ అయింది. చూడండి, 250 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మధ్యలోనే స్టాక్ కన్సాలిడేట్ అయ్యింది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో బ్రేక్అవుట్ ఇచ్చి మనకి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ మూవ్ వచ్చిందండి. సీ ద వాల్యూమ్స్ ఇయర్. ఓకే, 50 పాయింట్ యొక్క మూవ్ వచ్చింది, బట్ వెయిట్ ఫర్ రిట్రేస్మెంట్. ఎందుకంటే నాకు దగ్గర 10 స్టాక్స్ ఉన్నాయి ఎంట్రీ ఇచ్చి, మీకు 5 స్టాక్స్ చెప్పాను, 5 స్టాక్స్లో రిట్రేస్ అయిన వాటిల్లో మీరు చూడండి. ఓకే, అరౌండ్ అట్లీస్ట్ 670 ఇస్ వెరీ గుడ్, 650 ఆర్ వెరీ గుడ్. ఓకే, సో అక్కడ వరకు రీట్రేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటే కనుక, ఆ లెవెల్స్లో రీట్రేస్ అయితే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ లెవెల్స్. ఓకే, మీరు ఆ తర్వాత మీ ఇష్టం, మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, 625 దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే 50 ఎక్స్పోనెన్షియల్ యూస్ చేసుకుంటారా, దట్ ఈస్ అప్ టు యూ. దిస్ ఈస్ ఫీనిక్స్ మిల్స్. ఓకే, సో సన్టెక్ రియాలిటీ ఈజ్ అనదర్ స్టాక్ అండి. ఓకే, సన్టెక్ రియాలిటీ అండ్ అగైన్ సన్టెక్ రియాలిటీ చూడండి, నేను మీకు మంచి చార్ట్స్ ఇవి కూడా, 200 ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ ఇది ఈ బ్రేక్అవుట్ చూడండి, నేను ఇక్కడ బ్రేక్అవుట్ చూపిస్తాను మీకు ఈ స్టాక్లో. సో సీ దిస్, ఈ బ్రేక్అవుట్ చూడండి, స్టాక్ బ్రేక్అవుట్ అయ్యింది, రీట్రేస్ అయ్యింది,
ఓకే కనిపిస్తుందండి సారీ ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేసుకుందాం ఓకే సమ్ వాట్ లైక్ దిస్ ఎస్ ఓకే సో స్టాక్ ఈ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది ఇంకా ఇంకొక ట్రెండ్ లైన్ ఇక్కడ మీరు డ్రా చేసుకోవాలంటే యూ కెన్ డ్రా లైక్ దిస్ ఓకే స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ తర్వాత రీట్రేస్ అయింది అండ్ అగైన్ ప్రీవియస్ హైస్ అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది ఓకే సో స్టాక్లో ఇంకా అప్ సైడ్ అనేది ఉంది సంటెక్ రియాలిటీ ఇంకా అప్ సైడ్ ఉంది 200 ఎక్స్పోనెన్షియల్ మైనర్ రెసిస్టెన్స్గా ఉండొచ్చు సో దిస్ జోన్స్ ఆర్ గుడ్ 240 and 220 ఓకే 240 220 ఓకే సో విల్ బీ వెరీ గుడ్ జోన్స్ టు ఎంటర్ హియర్ ఓకే అండి సంటెక్ రియాలిటీ కొచిన్ షిప్ యార్డ్ ఇడిల్వైస్ ప్రిజమ్ జాన్సన్ కొచిన్ ఓకే సో ఈ ఫీనిక్స్ మిల్స్ ఈ ఫైవ్ స్టాక్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నాను అండ్ త్రీ సెక్టర్స్ అండి త్రీ సెక్టర్స్ ఏంటి రియాలిటీ సిపిఎస్సి మీడియా ఈ త్రీ సెక్టర్స్ గురించి కూడా నేను మీతో డిస్కస్ చేశాను ఓకే సో వీడియో హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలనే చేస్తున్నాను ఓకే సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.